గవర్నమెంట్ స్కూల్ చదువు కదా అబ్బాయి, చంద్రబాబు మనోడు కూడా పెట్టలేడు. ఆరు గుడ్లు గుడ్లు కూడా తూకం ఏదో 300 మొన్న మా ఊరు వచ్చి చెకింగ్ చేశారండి. కోడిగుడ్లు చెకింగ్ చేస్తే ఒకటి చెప్పాడు, ఒకటి అబ్బాయి గుడ్లు ఏడు తగ్గుతుంది, ఏడు తగ్గడం లేదు అని అసలు ఆఫీసులు ఎంత, అరే వాలంటీర్ ఎంత పని చేస్తున్నారంట, వాలంటీర్లు ఆడపిల్లలు తగ్గపోతున్నా చదువుతాడు ఈ సైకిల్ ఏంది మాటలు వాళ్ళ ఇంటికి అయ్యా ఏమండే తమ్ముడు, నేను మా అబ్బాయి చదువులో కాకముందు ఒక ఎకరం పొలం కొన్నానండి, పొలం కొంటే పాస్బుక్ కావాలంటే ఆఫీస్ చుట్టూ 4 రోజులు ఇదిగా తిరిగి 10,000 ఇచ్చానయ్యా. వాడి వాడి పేరు కూడా చెప్పేది నేను యంగర్ సాన్ మాది పండుపడి పంచాయతీ యంగర్ సాన్, 10,000 ఇచ్చా, 10,000 ఇచ్చిన 6 నెలలు ఇంక వచ్చాడు పాస్బుక్. తర్వాత మా అబ్బాయి జాబ్లో చేరినాక 3 ఎకరాల పొలం కొన్నాడు అబ్బాయి. 3 ఎకరాల పొలం కొంటే ఆ అమ్మాయి పాప ఎవరు ఈఆర్ఓ ఎవరు లేడీ ఓ ఎట్టు చేత పుస్తకాలు పంపించింది. మూడో రోజు అట్లే వారం రోజులు పుస్తకాలు పంపించింది. ఏందైనా లోడ్ ఎట్టిచ్చున్నాను, మీదేది మీ పార్మెంట్ అన్న, మాకేం వద్దయ్యా, నువ్వేదన్నా ఈ తెలుసుకుంటే లేదా మాకు ఏమొద్దు, నన్ను మటుకు మీ ఇంటికాల పుస్తకాలు ఏముంది, 3 ఎకరాల పాస్బుక్లు వారికి తీసుకొచ్చి ఇచ్చారు అబ్బాయి. అంతకుముందు చంద్రబాబు టైంలో లంచా ఉడుకు 10,000 ఇక్కడ ఒక్క పుస్తకానికే, మాకెంత ఆనందంగా ఉంది, మాకు కావాల్సింది ఇసుడు పరిపాలన గానే నీ అమ్మ నువ్వు కాటిబాబులో చడ్డీలో ఉండొచ్చా కప్పురేసా చంద్రబాబు, నువ్వు కాటిబాబులో చూడు, మేము చిన్నపిల్లప్పుడు వచ్చి కర్ర తీసుకుంటే గంట కొడతా అబ్బాబా చూడండి కర్ర కర్ర ఇదిగో తమ్ముడు అమ్మ దొంగ కొత్తారు ఇది అంగ నా కొడుకు అన్నీ చేసుకో, ఈ రూపాయి పెళ్ళి చూపించాడు, చూపించాడు 20 రూపాయలు ఏడా ఉండేది. తర్వాత ఇప్పటికరా కప్పనేవాడు నీ చదువు చేశాడు ఆ చుండోడు చంద్రబాబు అనేవాడు, వాడు తోడు పవన్ కళ్యాణ్ జుట్టు పీక్కుంటే నీకు ఓట్లేరండి. జనాలోకి వచ్చి అయ్యా నేను ఇది జాతా అని చెప్పాలా? నువ్వు చెప్పేది కూడా ఏడు చదువుతున్నావు, అన్ని కాపీ కొట్టి చదువుతున్నావు. నువ్వు మొన్నటిదాకేమన్నా చంద్రబాబు ఏమన్నాడు, శ్రీలంక చేశాడు అస్సాం చేశాడు అన్ని పథకాలు ఇచ్చి అందరు సోమరిపోతు, ఎవరు సోమరిపోతున్నాయా? నువ్వు ఈ 40 ఏళ్ళు పాప బంగారపోయా రామారావు 25 ఏళ్ళు పిల్లని పెంచి నీకు ఇస్తే వాడు కుటుంబాన్ని నాశనం చేసి నువ్వు పార్టీ లాక్కున్నావే, నీకు సోమరిపోతులేదు మాకు వచ్చింది సోమరిపోతు, నీ మనడు కోసం నీ కొడుకు కోసం నీకు 75 ఏళ్ళు వచ్చినా ఈతున్నా తిరుగుతున్నావే, దేనికి తిరుగుతున్నా? మళ్ళీ నీ కొడుకు మా బిడ్డలు మేము అట్టనుకోవా, మా బిడ్డలు కూడా మేము జగన్ ఇచ్చే 10 ఏళ్ళ కోసం మేము ఆంధ్ర ఉంటావా, మా బిడ్డలు కూడా పై చేయకుండా మేము అనుకో, నువ్వు 40 ఏళ్ళు చంద్రబాబు పార్టీ లాక్కో నీ గుర్తు గురించి పెట్టు నా కొడుకు నువ్వు జనంలో నీ సంగతి చెబుతావు నువ్వు నా చుల్లే నువ్వు జగన్మోహన్ రెడ్డి పక్క జన్ని 175 జగన్మోహన్ రెడ్డి రాయండి కొత్త ముసుకొని జరగాల్సింది అంతే. ఆయన న్యాయం చేశాడు ప్రజలందరికీ న్యాయం చేశాడు, ఆయన ఎవరిని వదిలిపెట్టలా అని మంగళ చాపడు అన్నాడు. అయ్యా బంగారు పోయా పుటా పెట్టుకుంటాను అయ్యా, నేను నా పని నేను చేసుకున్నా, నాకు ఇంత వచ్చింది మొత్తం బ్యాంకులు వేసుకున్నా, నేను ముసడు అయినప్పుడు అవి తీసుకొని తిట్టాను, ఈడు సోమరు పోతులు అన్నాడు, ఈడు ఎందుకు ఇస్తున్నాడు ఇప్పుడు బతకాలి ఆడోడు మటుకు ఇప్పటికే కూడి పెట్టలే ఇళ్లలో ఎట్టా అయ్యా, ఇప్పుడు సీరియల్ వచ్చిందయ్యా అన్ని టేబుల్ మీద పెట్టాను తిని అంటారు, రేపల్లా ఉట్టు ప్రీ ప్రసన్న కదా పక్క పిలుసులు కూడా ఉమ్మలు వెళ్తారు పూకు నాకు అప్పుడు పక్క పిలుసులు కూడా వెళ్తారు పశువు ఇచ్చేది ఎప్పుడు మన పుట్టింట ఆడపిల్ల మన ఆడపిల్ల చచ్చిపోతే భర్త చచ్చిపోతే అప్పుడు తెసిపోయి మనం పశువు ఇస్తాం. నువ్వు ఎలక్షన్ అప్పుడు గుర్తొస్తారు జనం, మీరు హైదరాబాద్ ఆడున్నారు కరోనా టైంలో ఏదైనా డబ్బులు చేసి ఆడకూడదు చేశాడు అయ్యా, ఎల్కేజీ పిల్లల దగ్గర డబ్బులు చేశా అమరావతి కడతాను నా చెప్పు 3 పండ్లు పడే నేను ఒకసారి హాస్పిటల్ పడ్డా ఈజోడ ఈజోడ మా భార్య నుంచి హాస్పిటల్ పోతే అక్కడ లేబర్ వాళ్ళు హాస్పిటల్కి వచ్చారు, ఏందమ్మా పరిస్థితి అమరావతి వాడు ఏందమ్మా పరిస్థితి అన్న, అయ్యా మా నాటు కూడా కూడి అన్యాయంగా తీసాడయ్యా, ఆ రైతులు మేము 3 పూట్ల పని పోయేవాళ్ళు, కూరగాయలు కోసేవాళ్ళు కూరగాయలు పెట్టేవాళ్ళు, అతికాయలు కోసేవాడు అతికాయలు ఇచ్చేవాళ్ళయ్యా, మమ్మల్ని నాశనం చేశాడయ్యా, మేము కొట్టు పోయి కూరగాయలు కొని ఎరగం మేము మా కమ్మని పంటలు పండే పొలాన్ని నాశనం చేశాడని వాళ్ళు మాట్లాడారు రైతులు కూలీలు అల్లాడిపోతున్నారు. ఇదంతా చూపించేస్తాడు అంతే, నేను చెప్పిన ఉదాహరణ కాడిబాబు సాగితే చంద్రబాబు అవసరానికే ఇది కప్పంటాడు, ఉట్టిద కప్పలేదు నా చెల్లెళ్ళు అదే తమ్ముడు. సరే అంత వైఎస్ఆర్ సిపిలో బాగా ఇష్టమైన నాయకుడు ఎవరు?
నాకైనా అందరి మీద ఇవాళ మా జగన్మోహన్ నాయకుడు పనింది, మాకు నాయకుడు పనింది, మా ఇంటికి వాలంటీర్ ఉన్నాడు నెంబర్ వన్ ఎలా అసలు మాకు ఎవరు ఇంటి మాకు నాయకుడు పని లేదండి, మాకు వాలంటీర్ ఉన్నాడు, లేదు మా ఇంటి మీద సచివాలయం ఉంది, ఈ చెల్లె ఉంది, ప్రపంచం అంతా మన జాబులో ఉంది, ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చి రాజకీయం మొత్తం నా జాబులోనే ఉంది, నేను ఎవరికడికి పోయే పనిలే, నాకు నెంబర్ వన్ వాలంటీర్ ఉన్నాడు, వాలంటీర్ తర్వాత వాలంటీర్ వల్ల కదా అనుకో సచివాలయం పోతా, నెంబర్ వన్ పాపం ఆడపిల్లలు బంగారు పిల్లలు జీతం ఎంత అవుతుంది ఏంది అంకులు, ఎంత మర్యాదగా ఉంటారు, ఎంత గోప్యంగా వీడు ఈ జుట్టు పెక్కున్నాడు ఏమంటాడు పాడు, అదే వాలంటీర్లు అమ్మాయిలు చెప్తా ఉంటాడు, అమ్మాయిలు చెప్తాడు నీ జుట్టు కుతో నా మొట్ట నా మనవడు పీతాడు నీకు పీకినాడు జుట్టు, అది కాదు కావాల్సింది, మనం జనాలు ఉన్నతనం కదా, నువ్వు పార్టీ చేయాలి పక్క జగన్ గెలుపు బదల్లా జరగం మేము.